సంబంధించి ఆర్థికంగా వాళ్ళు ఎదగాలి అని చెప్పని ఒక మంచి సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందులో భాగంగానే మన అనంతపురం జిల్లాలో కూడా మరి ఈ రోజు లబ్ధిదారులందరి సమక్షంలో ఇతర పెద్దలందరి సమక్షంలో కూడా ఈ కార్యక్రమాన్ని ఇప్పుడే మనం జరుపుకోవడం జరిగింది. ముఖ్యంగా మన జిల్లాకు సంబంధించి కూడా ఈ రెండవ విడతకు సంబంధించి దాదాపు మనకి 25,000 మంది దాకా లబ్ధిదారుల్ని గుర్తించడం జరిగింది. మహిళల్ని 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోబడిన వారు ఎవరైతే ఆర్థికంగా వాళ్ళ స్వయం కృషితో ముందుకు రావాలి అని చెప్పని ఒక మంచి ఆకాంక్షతో ఉన్నారో అలాంటి లబ్ధిదారుల్ని మహిళల్ని గుర్తించి వారికి కూడా ఒక చేయూతనిస్తూ మరి ఈ రోజు ప్రతి సంవత్సరం కూడా 15,000 రూపాయలు చొప్పున మరి రెండో విడత గతంలో 15,000 ప్రభుత్వం ఆల్రెడీ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఈ రోజు రెండో విడతగా ఇంకొక 15,000 ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. సో మూడో సంవత్సరానికి సంబంధించి 15,000 కూడా రాబోయే సంవత్సరం కూడా ఇవ్వడం జరుగుతుంది. సో దాదాపు ఈ రోజు మనం మన జిల్లాకి సంబంధించి ఒక 32 కోట్ల 30,85,000 రూపాయల దాకా కూడా మరి అందరి ఈ లబ్ధిదారులకి వాళ్ళ వాళ్ళ ఒక ఖాతాలోకి మరి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ సిస్టమ్ ద్వారా కూడా డీబీటీ ద్వారా వాళ్ళ యొక్క ఖాతాలకే బ్యాంకు ఖాతాలకి నేరుగా ఈ అమౌంట్ అంతా కూడా జమ చేయడం జరుగుతూ ఉంది. సో మహిళలందరూ కూడా లబ్ధిదారులు ఈ అమౌంట్ని వాళ్ళు ఉపయోగించుకొని చక్కని ఒక ఏదైతే ఆర్థికంగా వాళ్ళు ముందుకి వాళ్ళ కుటుంబాన్ని తీసుకెళ్ళాలి అని చెప్పని వాళ్ళు ఆకాంక్షిస్తున్నారో
ఆ కోరిక నెరవేరాలని చెప్పని కోరుకుంటూ దీని సదుపయోగం చక్కగా వాడుకొని ఈ అవకాశాన్ని ఖచ్చితంగా కూడా వారి సద్వినియోగం చేసుకోవాలని చెప్పని ఈ సందర్భంగా మహిళలందరూ లబ్ధిదారుల్ని కోరుకోవడం జరుగుతుంది. థాంక్యూ. వాలంటీర్స్ ద్వారా మనం తీసుకొని గుర్తించడం జరిగింది సచివాలయ సిబ్బంది ద్వారా. ఖచ్చితంగా కూడా ఎవరైనా మిస్ అయ్యి అర్హత ఉంటే ఇక్కడ మనకి ఎటువంటి టార్గెట్ లేదు. అర్హత ఉన్న ప్రతి ఒక్క మహిళకు కూడా ఇవ్వాలన్నదే ఈ ఒక స్కీమ్ ఒక మెయిన్ ఉద్దేశం. సో ఎక్కడైనా కూడా ఎవరైనా మిస్ అయ్యి ఉంటే కూడా ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా గుర్తించి ఆల్రెడీ మనకి వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళ ద్వారా బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు ఇప్పటికే ఆ ప్రక్రియ చేశారు. ఎక్కడైనా మిస్ అయ్యి ఉంటే కూడా దయచేసి వాళ్ళని కూడా అభ్యర్థిస్తున్నాను మీకు అర్హత ఉండి మీకు ఎక్కడైనా మిస్ అయ్యి ఉంటే కూడా దయచేసి వచ్చి అప్లికేషన్ ఇవ్వండి ఖచ్చితంగా ఖచ్చితంగా. నా పేరు జయకుమారి. నేను చిమ్మయనగర్లో స్మాల్ స్కేల్ యూనిట్ పెట్టాను. దానికి నాకు ఫస్ట్ జగనన్న రాగానే నాకు సబ్సిడీ పడింది. అది ఎన్నో ఏళ్ళ నుంచి పెండింగ్ ఉండి నేను ఆల్మోస్ట్ క్లోజ్ చేయడానికి ఉన్న సిచ్యువేషన్లో ఆయన సబ్సిడీ ద్వారా లబ్ధి పొంది దాన్ని నిలబెట్టుకోగలిగాను. నెక్స్ట్ నేను మహిళా సంఘాల్లో మెంబర్ని కూడా, దాని ద్వారా కూడా మొన్న రుణమాఫీ పడింది. తర్వాత ఇప్పుడు ఇది పడింది ఈబీసీ నేస్తం ద్వారా. ముఖ్యంగా నేను చెప్పాల్సింది ఒకటే ఒకటి, విద్యకి వైద్యానికి ఇస్తున్న సపోర్ట్కి హ్యాట్స్ ఆఫ్ టు జగన్ గవర్నమెంట్కి. ఇది మటుకు ఎన్ని